భారత మహిళా స్పిన్నర్ పూనం యాదవ్ పేరు ఇటీవల జరిగిన T20 ప్రపంచకప్లో మార్మోగిపోయింది. ఆస్ట్రేలియాలో జరిగిన ఈ టోర్నీలో ఆమె వికెట్ల పంట పండించింది. టోర్నీలో 5 మ్యాచ్లు ఆడిన పూనం 10 వికెట్లతో సత్తా చాటింది. పూనం బౌలింగ్ కు ప్రత్యర్థుల వద్ద చాలా సార్లు సమాధానమే లేకపోయింది. ఇక కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న పూనం అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చింది. వన్డేల్లో డబుల్ సెంచరీని ఏ మహిళా క్రికెటర్ సాధిస్తుందని ఒక నెటిజన్ ప్రశ్నించగా దీనికి ఏమాత్రం తడుముకోకుండా పూనం భారత విధ్వంసకర ప్లేయర్ స్మృతి మందాన సాధిస్తుందని సమాధానమిచ్చింది. మరోవైపు సమకాలీన మహిళా క్రికెట్ లో మందాన అద్భుతంగా రాణిస్తుంది. అనేక విధ్వంసకర ఇన్నింగ్స్లతో ఆట గతినే మార్చేస్తుంది. ఇక ఏ ప్లేయర్ కు బౌలింగ్ చేయటం కష్టమని అడగ్గా దీనికి పూనం తనదైన శైలిలో సమాధానమిచ్చింది. న్యూజిలాండ్ కు చెందిన సోఫీ డివైన్ కు బౌలింగ్ చేయటం చాలా కష్టమని పూనం అభిప్రాయపడింది. ప్రపంచ క్రికెట్ లో డివైన్ అగ్రశ్రేణి ప్లేయర్ అనడంలో ఎలాంటి సందేహం లేదని ఇక 2014లో టీమిండియాలో అరంగేట్రం చేసిన పూనం జట్టులో ప్లేసు సుస్థిరం చేసుకుంది. ఓవరాల్ గా 6 ఏళ్ల కెరియర్ లో 170 అంతర్జాతీయ వికెట్లను తన ఖాతాలో వేసుకుంది.